తో విశ్వవిహారి సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కడప జిల్లాలోని చెన్నూరి మండలం చిన్నమాచుకొల అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ మన స్వామి గోవిందరాజు స్వామి వారు ఇక్కడ నివసించారంట ఇక్కడ ఆయన రెండు గుళ్ళు కట్టించారట ఒకటి ఆంజనేయ స్వామి గుడి మరి వినాయక గుడి ఎనికిన ఒక బండకి ఆయన రాసిన రాత కూడా రాసినాడట సో ఫ్రెండ్స్ ఇక్కడే ఒక వేప చెట్టుకి కళ్ళు అంటే కళ్ళు ఉంటాయి కదా ఆ కళ్ళు తెరిచిందంట ఆ వేప చెట్టే కళ్ళు తెరిచిందని ఇక్కడ ప్రజలు అద్భుతమైన తిరునాలు అనేది జరిపినారట ఆ వేప చెట్టు తెరిచిందని సో ఫ్రెండ్స్ మీకు అక్కడ ఈ గుడి యొక్క చరిత్ర మరియు ఆయన యొక్క చరిత్ర లోపల ఇంకొకటి విషయం ఏంటంటే ఆయన తనకు తానే రంధ్రము ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి పుష్పగిరి మరియు భద్రాచలం వెళ్ళేవారంట ఇక్కడ తపస్సు చేసేయడానికి ఆయన రంధ్రం తీసుకొని మరియు ఒక ఘోరమైన తపస్సు చేశాడంట ఆ రంధ్రంలోనే అక్కడ నుంచి భద్రాచలం మరియు పుష్పగిరి వెళ్ళేవాడంట సో ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఇక్కడ మనకు తెలిసిన ఒక అవ్వ ఉంది ఆ చరిత్ర ఏంటో చెప్తాది ఆ వినండి మీరు ఎక్కడ స్కిప్ చేయకని ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటాయంటే అంత ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోలకి లేట్ చేయకుండా వెళ్ళండి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి అవ్వనాడికి చరిత్ర ఏంటో తెలుసుకుందాం లెట్స్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్ చెప్పిన కదా మనతో పాటు ఒక అవ్వ ఉంది అవ్వ ఈ గుడి యొక్క చరిత్ర మరియు ఇక్కడ జరిగినటువంటి రహస్యాలు మరియు ఏదైనా చెప్తాయి అవ్వ రావా మరి చూసారా ఫ్రెండ్స్ మన అవ్వను అవ్వ మీ పేరేం పేరు అవ్వ సావిత్రమ్మ పేరు దగ్గర తీసుకురా కొంచెం పేరు సావిత్రమ్మ అవ్వ ఇక్కడ గుడి రహస్యాలు ఏంటి వా ఇక్కడ గోవిందరాజు స్వామి వారు ఇక్కడే నివసించారని మాకు తెలిసింది దగ్గర కొంచెం ఇవన్నీ కట్టింది ఆయనే ఆంజనేయ స్వామి గుడి పెట్టింది ఆయనే వినాయకమయ్య గుడి పెట్టింది ఆయనే ఆయన ఏదో కొన్ని చిత్ర తీసుకొని పెట్టింటే వెళ్ళిపోయినాడు ఆ సొరంగము ఆయనదే ఆయనే తగినది అసలు ఎందుకు ఎందుకు చిత్రహింసలు పెట్టినారు అదే బంగారు ఎండి రూపాయలు వేసేసాడు ఆయన మహిమలతో మహిమలతో ఆ మహిమ మాకు చెప్పమన్నారంట ఆ ప్రజలు ఊరి ప్రజలు ఊరి అప్పుడు ఈయన నాకెందుకు ఈ ప్రజలకు చెప్పడము నేను పోతానని ఆయన గురువుకు ఆయన దగ్గర శిశువుడు ఉన్నాడు శిశువుడు ఆయనకు చెప్పి నా యొక్క విగ్రహం చేసుకొచ్చి ఇక్కడ పెట్టండి నాయన అని చెప్పింటే ఆయన యొక్క విగ్రహం చేసుకొచ్చి ఆ రూపంలో ఉన్నాడంట ఆయన ఈయన గోవిందరాజు స్వామి గారు ఆ రూపంతో చేసి పెట్టండి నాయన అని చెప్పింటే వాళ్ళు తీసుకొచ్చి పెట్టినారు అది ఇంకా ఇప్పుడు గోవిందరామ స్వామి గుడి అని ఇది ఇక్కడ వేప చెట్టుకు కళ్ళు తెరిచినారని అదా ఇక్కడేనా ఇక్కడే సో ఫ్రెండ్స్ ఇక్కడ వేప చెట్టు కూడా కళ్ళు తెరిచినని ఇక్కడ ఊరి ప్రజలు అనుకున్నారు తెరిచినాయి కానీ ఇక్కడ చాలా తిరునాళ అన్ని చాలా చేసినారు దగ్గర అర్థం పెట్టుకుంటారు కట్టేసినారా చూసినారా ఫ్రెండ్స్ వేప చెట్టుకి కళ్ళు ఏమిలియ వేప చెట్టుకి కళ్ళు తెరిచిన నిజస్వరూపం అయితే నేను చూసినాను ఇప్పుడే ఈ ఊరి ప్రజలు కూడా కళ్ళు తెరిచినాయని నమ్మి ఇక్కడ తిరునాళ్ళ మరి జాతర చేసినారంట సో ఫ్రెండ్స్ మరి ఇక్కడ గోవిందరాజుల స్వామి వారు తన తన చేతితోనే రంధ్రం తవ్వి అక్కడ తపస్సు చేశాడంట ఆ రంధ్రం అయితే మీకు చూపిస్తాను ఓకేనా నాతో పెట్టరు అనేసి గోవిందరాజుల స్వామి వారు ఇక్కడ మీరు చూసినట్లయితే మన గోవిందరాజుల స్వామి వారు తన విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ఠించి ఆయన ముందరే రంధ్రాన్ని తవ్వేశారంట ఆ రంధ్రంలోకి వెళ్లి అక్కడ తపస్సు చేసేవాడంట అక్కడి నుంచి అక్కడే పుష్పగిరి మరి భద్రాచలం వెళ్లేవారని ఇక్కడ నుంచి చెప్పారు ఇక్కడ ఒక స్వామి అయితే చెప్పినారు సో మనం ఆ రంధ్రంలోకి వెళ్లి అక్కడ ఏముందో ఆయన నిజంగా తపస్సు చేశాడా అనేది మనం తెలుసుకుందాం ఆ రంధ్రంలోకి వెళ్లిన తర్వాత సరే ఫ్రెండ్స్ చూస్తుండండి స్కిప్ చేయకండి ఎక్కడ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటే ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇక్కడ రంధ్రం చూసేద్దాం మరి రండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నారు కదా ఒక కప్పేసినారు ఆ రంధ్రాన్ని ఎవరైనా మొగ్గున కింద పడితే అంతే ఆ రంధ్రంలోకి వెళ్తే సో ఆ రంధ్రం మన లోపల ఏముందో చూసేద్దాం మీకు చూపిస్తాను రండి దగ్గరండి ఇదేనా ఆయన తగినటువంటి రంధ్రం సో ఫ్రెండ్స్ చాలా మొప్పు మొప్పు ఉంది అది చెరువులో లైట్ లైట్ ఉంది అవ్వా లైట్ తీసుకుని దగ్గర తీసుకుంటున్నాడు కోడంలో చేయడంలో
So friends, ikkada ayana tagnatuvanti randramuloki velutunnam manu. Lopala em em undo chusi chupistam meeku. Chusaru kada randram. Randram aithe inta varaku undi nadumlo undi randram ikkade. Lopala ikkada chaala neellu undayi ekku undayi. Neellu eppudu undayi va? Mune pota nindu veedu galuku vachesi. Adhe lopala inta lothunnadu kada. Sare da rajam ra. Goindraja Swami ikkada tavvi tana chetone tavvi ikkada randram erpatu chestunnadu idi neriga Pushpagiri to Bhadrachalam velutundanta adi endukante ikkada neellu ekkuva avutunnayi kada adi akkada block chesesunnadu anta sar lokalu velindi ikkada chaala bodundi So, ikkada swami vaari tapasu chesinatundi randram aithe
Bye friends, thank you so much. Iklan ini video saya jadi cara-cara pasti. Jadi kita akan
సో ఫ్రెండ్స్ గుడి మొత్తం చూద్దాము లోపల ఎట్లా ఉందో ఏం కథ అనేది ఇలా చూపిస్తాను ఫోటో వచ్చిందా మీలేవా ఫోన్ తీసుకురా మరి నా ఫోన్ తీసుకురా తమ్ముడు స్తంభం చూడండి ఒక గోపురం టైప్ కట్టి పైన దీపం వెలిగించారు వినాయక గుడి మరియు ఆంజనేయ స్వామి గుడి మీకు చూపిస్తాను క్లారిటీగా నాతో పాటు వచ్చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అవ్వ అయితే మన కోసమే తలుపు తాళాలు తెరిచింది తలుపు తాళాలు తెరిచి చూపిస్తుంది లోపలికి లోపలికి వెళ్ళచ్చా వినాయక గుడి ఆయన కట్టినటువంటి వినాయక గుడి గోవిందరాజ స్వామి వారు కట్టినట్టు చూసారు పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంది వెళ్దాం ప్రభుత్వం ఈ అయ్యప్ప దేవాలయం అయ్యప్ప స్వామి గుడి మన వీరాంజనేయుడు వీరాతి వీరుడు వీరాంజనేయ ఆంజనేయ స్వామి సో ఫ్రెండ్స్ చూసినారు కదా వీడియో మన వీరాంజనేయ మరియు పక్కన వినాయక గుడి గుట్టి పెట్టుకోలేదు చూసారు ఫ్రెండ్స్ నేను దాంతో సమాప్తం చేసేది మన గోవిందరాజు స్వామి వారు ఈ గుడి ఉండేది కడప జిల్లాలోని చెన్నూరి మండలం చిన్నమాచిపల్లి అనే గ్రామంలో ఈ గుడి ఉంది ఓకేనా కొత్త వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ మరి వీరాంజనేయ జై వీరాంజనేయ